నందమూరి తారక రామారావు నివాసం అమ్మకానికి సిద్ధమని జరుగుతున్న ప్రచారంలో ఆయన అభిమానుల్లో అయోమయం నెలకొంది. చెన్నైలోని టీనగర్ బజుల్లా రోడ్లో ప్రముఖ హాస్యనటుడు కె శివరావుకు చెందిన ఇంటిని ఎన్టీఆర్ గతంలో కొనుగోలు చేశారు. దాన్ని తన అభిరుచులకు అనుగుణంగా వివిధ హంగులతో తీర్చిదిద్దుకున్నారు. ఎన్టీఆర్ ఉన్నంతకాలం ఈ ఇల్లు తెలుగువారి సందడితో కళకళలాడుతూ ఉండేది. కొన్ని సంవత్సరాలుగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల రాక తగ్గింది. ఇంటికి పర్యవేక్షణ కూడా కొరవడింది. 3 ఏళ్ల క్రితమే ఈ ఇంటి విక్రయిస్తున్నట్లు బోర్డు వెలిసింది. కొన్ని రోజుల్లోనే అది మాయమైంది. 3 నెలల క్రితం మరోసారి ఇదే అంశం తెరపైకి వచ్చింది. ఇంటి గేటుకు వేలాడదీసిన బోర్డులో బ్రోకర్ల పేర్లు ఉండడం, వారిని సంప్రదిస్తే అమ్మేవారి వివరాలు వెల్లడించకపోవడంతో ఎవరూ కొనడానికి ముందుకు రాలేదు. ఇటీవల మరొకసారి వెలిసిన బోర్డుపై బ్రోకర్ ఎలుమలైని సంప్రదించాలని ఒక ఫోన్ నెంబర్ రాసి ఉంది. శుక్రవారం ఆ నివాసానికి వెళ్లి చూడగా గేటుకు ఎలాంటి బోర్డులు లేవు. ఇతర అంశాలపై ఆరా తీయాలని ప్రయత్నించినప్పటికీ అక్కడ భద్రత పర్యవేక్షణ నిమిత్తం ఎవరూ లేరు. ఈ విషయం తెరపైకి వచ్చిన ప్రతిసారి నగరంలోని తెలుగువారు కలత చెందుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.